మన ప్రభుత్వం వస్తని చిట్టి పిల్లలను బడికి పంపిస్తే, బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. ఇంతే మీ నలుగురికి చెప్పగలుగుతారు బాగినండి. ఎందుకు తెలుసా, సంవత్సరానికి పిల్లలను బడికి పంపిస్తే 15,000 ఇచ్చేది. కారణం ఏంటంటే, ఈ పిల్లలు రేపు పొద్దున డాక్టర్లు కావాలి, వీళ్ళు రేపు పొద్దున ఇంజనీర్ కావాలి, ఈ చిట్టి తండ్రి రేపు పొద్దున డాక్టర్ అయితేనే మన బతుకులు నడతాయి. కాబట్టి తల్లులు చేయాల్సింది పిల్లలను బడికి పంపించండి. ఏ బడికి పంపించినా పర్వాలేదు, బడికి పంపిస్తే సార్ సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పి అట్లా చెప్పినాడని చెప్పండి. అట్నే మనం అధికారంలోకి వస్తానే బాగినండి, వినండి, మనం అధికారంలోకి వస్తానే అవ్వా బాగా చెప్పినా మనవాడు చెప్పినాడని అధికారంలోకి వస్తానే మనం పెన్షన్ 2,000 చేయాలి. బాగా అందరికీ బాగా చెప్పండి, పెన్షన్ 2,000 చేయడమే కాదు, పెన్షన్ 2,000 చేయడమే కాదు, పెన్షన్ 2,000 చేయడమే కాదు, బాగా అక్కలకు అక్కలకు అందరికీ బాగా చెప్పండి, అక్కలకు అందరికీ కూడా చెప్పండి, పెన్షన్ 2,000 ఇవ్వడమే కాదు, పెన్షన్ వయసు 45కి తగ్గిస్తాం. బాగా అందరు ఆడవాళ్ళకు మేలు జరుగుతారు, అది కూడా అందరికి బాగా చెప్పండి. ఇది కాక మనం అధికారంలోకి వస్తానే అంత పొదుపు సంఘాల్లో ఉండారా, ఉండరా లేదా, ఉండరమ్మా, చంద్రబాబు మోసం చేశాడా లేదా, చేశాడా లేదా, టిఫిన్ తిన్నారా లేదా, గట్టిగా చెప్పండి, మనం చేశాడా లేదా, మోసం చేశాడా లేదా, చేశాడు కదా, మనం బాగా అందరికీ చెప్పండి, అందరికీ మనం అధికారంలోకి వస్తేనే అందరికీ చెప్పండి. ఎన్నికల నాటి వరకు కూడా మీకు ఎంతైతే అప్పు ఉంటుందో పొదుపు సంఘం, ఆ మొత్తం అప్పంతా ఎన్నికల నాటికి ఎంతైతే మీకు అప్పు ఉంటుందో ఆ మొత్తం అప్పంతా 4 దఫాలుగా నేరుగా మీ చెక్ బ్యాంకులకి మీకే ఇస్తా, ఆ డబ్బుతో మీరు ఏమైనా చేసుకోండి. అందరికీ బాగా చెప్పండి, సున్నా వడ్డీ మనకి ఏంటికి రావడం లేదు, ఏంటికి రావడం లేదంటే మన తరఫున వడ్డీ లెక్కలు చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు కట్టాలి, బ్యాంకులకు కడితే బ్యాంకులు వడ్డీ లేకుండా మనకు అప్పులు ఇస్తాయి అంతే కదా. ఈ చంద్రబాబు ఎక్కిన నుంచి ముఖ్యమంత్రి అయిన నుంచి వడ్డీ లెక్కలు కట్టడం మానేసినాడు, కాబట్టి మీకు రావడం లేదు వడ్డీ లేకుండా అప్పులు, మీకు ఇవ్వడం లేదు, రైతులకు ఇవ్వడం లేదు, ఎవరికి ఇవ్వడం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కినాడు కాబట్టి ఆయన వడ్డీ డబ్బులు కట్టడం మానేశాడు. మీ అందరికీ బాగా చెప్పండి, మనం అధికారంలోకి వచ్చినాక బ్యాంకులకు వడ్డీ డబ్బులు కూడా కడతాం, వడ్డీ లెక్కలు కూడా మనకు కడతాం, కాబట్టి బ్యాంకులు మీకు వడ్డీ లేకుండా అప్పులు ఇస్తాయి, కాబట్టి మీరు బ్యాంకులతో ఏం చేసుకుంటారో సపరేట్గా చేసుకోండి. కానీ ఎన్నికలు అయిపోయాక 2 రోజులు మాత్రం బ్యాంకుకు పోండి, పోయి బ్యాంకు వాళ్ళు అడగండి మాకు ఎంత అప్పులు ఉన్నాయో మాకు రిసిప్ట్ ఇవ్వండి అని, ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి, ఆ రిసిప్ట్ ఎంతైతే అప్పు ఉంటుందో అది సపరేట్గా మీకు 4 దఫాలుగా నేరుగా చేతికిస్తాం, ఆ డబ్బుతో మీరు ఆ తర్వాత ఏమైనా కొనుక్కోండి, ఏమైనా చేసుకోండి. ఎన్ని బాగా అందరికీ చెప్పాలా, అందరికీ బాగా చెప్పడం, అందరికీ బాగా చెప్పడమే కాదు మాకు గట్టిగా దేవుణ్ణి ముక్కాల. Let's go.